వ్యాప్తంగా మన దేశంలో కూడా ఈ కరోనా వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, దీని మూలంగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు అనే విషయం మీకు తెలుసు. ఇప్పుడున్న లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 4 లక్షల మందికి ఈ వైరస్ చనిపోవడం జరిగింది. దాంతో దాదాపు 17,000 మంది చనిపోవడం జరిగింది. ఈ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఫస్ట్ 1 లాక్ నంబర్ రీచ్ అవ్వడానికి 63 డేస్ పడితే, సెకండ్ 1 లాక్, థర్డ్ 1 లాక్, ఫోర్త్ 1 లాక్ అంటే 4 లాక్స్ అవ్వడానికి ఇట్ ఇస్ నాట్ మోర్ దెన్ 3 to 4 వీక్స్. ఒక 1 మంత్లో వచ్చేసి లాస్ట్ 1 లాక్ ఒక 1 వీక్ అంటే తక్కువ టైంలో స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన డీజీపీ గారి ఆధ్వర్యంలో మనం లాక్డౌన్ పెట్టడం జరిగింది. దాన్ని ఏ రకంగా ప్రజలందరూ పాటించాలన్నది కూడా చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండోది, ఎవరైతే ఫారిన్ రిటర్న్డ్ ఉన్నారో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్స్ ద్వారా చెప్పడం జరిగింది, అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది, సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. అందుకీ తెలుసు. అండ్ గత 4-5 రోజుల నుంచి జనతా కర్ఫ్యూ నుంచి ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు ఏ రకంగా లాక్డౌన్ అన్నది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఐ వాంట్ టు అపీల్, మై సిన్సియర్ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండ్ నాట్ ఓన్లీ అనంతపూర్ బట్ ఆల్సో చిత్తూరు అండ్ తిరుపతి, బికాస్ ఐఎమ్ వెయిట్ చేయాలి అనంతపూర్. దయచేసి ఏవైతే లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి. చాలామంది మనం చూస్తున్నాం ఈరోజు సోషల్ మీడియాలో, పేపర్లో కూడా చూస్తున్నాము, చాలామంది ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా 2 వీలర్స్ మీద, 4 వీలర్స్ మీద బయటకు రావడం జరుగుతుంది. అది ఎసెన్షియల్ కమాడిటీస్ కోసం కానీ, లేకపోతే మందుల కోసం కానీ, లేకపోతే ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ గురించి కానీ బయటకు వస్తే వీ అండర్స్టాండ్. బట్ చాలామంది మార్నింగ్ వాక్ అని, లేకపోతే సాయంత్రం పూట టిఫిన్ సెంటర్లకి, టీ కోట్లకు కూడా వచ్చి పోలీసులు చెప్తున్నా కూడా, పోలీసులు కానీ మీడియా కానీ అందరూ చెప్తున్నా కూడా పట్టించుకోకుండా క్యాజువల్గా ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఐ వాంట్ టు అపీల్ టు ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ ఆల్ ది ఫ్యామిలీ ఆఫ్ దట్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ దోస్ పీపుల్, ప్లీజ్ డోంట్ సెండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ సైడ్ అన్లెస్ ఇట్స్ రియల్లీ నీడెడ్. ఒకసారి మీకు తెలుసు ఈ వైరస్ ఎట్లా వ్యాప్తి చెందుతుందో. ఇట్స్ వెరీ డేంజరస్ వైరస్. ఇంతవరకు దానికి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దాట్. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్. మనం అందరం అనుకుంటాం ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అని చెప్పి, డిసీజ్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్. ఇది ఒక వ్యక్తి బయటికి వెళ్ళి 10 మందిని కలిసి 10 చోట్ల ఎక్కడన్నా టచ్ చేసి, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ ఎనీథింగ్. దాని ఆబ్జెక్ట్ టచ్ చేసినా, ఒక మనిషి దగ్గరికి పోయినా ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ వైరస్ వచ్చిన తర్వాత కూడా మనకి ఒక 1 వీక్ 10 డేస్ వరకు మనకి సింప్టమ్స్ కూడా తెలియదు. సింప్టమ్స్ తెలియనప్పుడు అతను నాకు అంతా బాగానే ఉందని చెప్పి ఇంకో 10 మందిని కలుస్తారు. మనం అది మనం ట్రాక్ చేయలేము. అదృష్టవశాత్తు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న మంచి స్టెప్స్ మూలంగా, అంటే వీర్ అవర్ స్టేట్ గవర్నమెంట్ రియాక్టెడ్ బిఫోర్ లాట్ ఆఫ్ అదర్ గవర్నమెంట్స్, తీసుకున్న మంచి స్టెప్స్ మూలంగా అట్లీస్ట్ మన ఆంధ్రాలో అది కంట్రోల్ అవుతుంది. కానీ ఎవరైతే ఈ రకంగా బయటకు వస్తున్నారో, వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, నెక్స్ట్ టైం వీ సీ ఎనీబడీ కమింగ్ అవుట్ ఆన్ 2 వీలర్స్ అండ్ ఇన్ కార్స్, వీ విల్ సీజ్ దేర్ వెహికల్స్. ఆ వెహికల్స్ మేము సీజ్ చేస్తాం. అండ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఎవరన్నా మన మందుల కోసం కానీ, లేకపోతే నిత్యావసర సరుకుల కోసం కానీ బయటకు వస్తే వెహికల్ మీద, 2 వీలర్ మీద ఒక వ్యక్తి కంటే ఎక్కువ ఉండకూడదు, ఒక కార్లో వస్తే ఇద్దరి కంటే ఎక్కువ ఉండకూడదు. అది కూడా పొద్దున్న రావాలి, ఫ్యామిలీకి ఒక వ్యక్తే రావాలి అండ్ వాళ్ళు ఉంటున్న ఏరియా చుట్టుపక్కల సరౌండింగ్స్లో పోవాలి. అంతేగాని మొత్తం ఊరంతా తిరగడం అనేది వి విల్ నాట్ టాలరేట్. ప్లీజ్ అండర్స్టాండ్, కొన్ని చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఈ ఎపిడమిక్ కంట్రోల్ యాక్ట్ అని 1897 యాక్ట్ చాలా కఠినమైంది. మేము ఆ సెక్షన్ కానీ పెట్టి కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51 అది కానీ పెట్టి, ఈ ఐపీసీ సెక్షన్స్ 370, 371, 369